గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడం కోసం ప్రభుత్వము ఇస్తున్నటువంటి నెల నెల గ్రాంట్ ఎంత ఉంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది సర్పంచులు మానసిక ఆవేదనకు గురై చేసినటువంటి పనులకు బిల్లులు రాక ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి గ్రాంట్స్ సరిగా నెల నెలకు రాక మరి ఇబ్బంది పడే ఆత్మహత్యల వైపు మానసిక ఒత్తిడి మరి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్స్ డిపిఓలు చెప్పినటువంటి పనులు సకాలంలో చేయలేదని వాళ్ళని అవమానించడం వీటన్నిటి ఫలితంగా కూడా మరి ఇబ్బంది పడుతున్నటువంటి క్రమంలో గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి ఎంత నిధులు ఇస్తున్నారు నెల నెలకు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంత ఇస్తున్నది మరి చిన్న చిన్న గ్రామ పంచాయతీలకు ఇచ్చేటువంటి ముప్పై నలభై వేలు సరిపోతున్నాయా ట్రాక్టర్ల మెయింటెనెన్స్ కానీ సాలరీస్ కానీ గ్రామ పంచాయతీ సిబ్బందికి సంబంధించి కానీ మిగతా గ్రామాలలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు మరి ఇచ్చేటువంటి నిధులు సరిపోతున్నాయా అనేది ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలని కోరుకుంటూ గతంలో మరి అక్కడ ఉన్నటువంటి గ్రనేటు కానీ క్వారీలు కానీ క్రషర్స్ కానీ ఇతర జరుగుతున్నటువంటి వర్క్స్ నుంచి ప్రతి నెల ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సినరేజ్ కింద గ్రామ పంచాయతీలకు ఇచ్చేది సార్ అది ఇప్పుడు రాకపోవడంతో కూడా గ్రామ పంచాయతీలు పూర్తి స్థాయిలో మరి అభివృద్ధి పదంలోకి తీసుకురావడం కష్టమవుతుంది కాబట్టి వాటిని ఇచ్చేటువంటి ఆలోచన ఏమైనా ప్రభుత్వం చేస్తుందా అని ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం సార్ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కింద గ్రామ పంచాయతీలకు ఇచ్చే ఇచ్చినటువంటి పదిహేను వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలను మరి గ్రామ పంచాయతీలకు రాకుండా డైవర్ట్ అయినట్టుగా తెలుస్తా ఉంది సార్ మరి వాటి మీద ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తున్నారా వాటిని ఇవ్వదలుచుకున్నారా లేదా అని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాము మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో గ్రామ పంచాయతీలను చూస్తే చిన్న చిన్న గ్రామ పంచాయతీలకు చాలా కష్టతరంగా ఉంది సర్పంచులు నెలల తరబడి పనులు చేసినప్పటికీ బిల్లులు రాక వైకుంఠ ధామాల కోసం కావచ్చు ప్రకృతి వనాల కోసం కావచ్చు ఇవన్నీ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ఎప్పటిలో ఎట్లా ఇస్తున్నారు ఈ బిల్స్ ఏ రకంగా ఇస్తున్నారు నేను అడిగేది క్వశ్చన్ సార్ ఇక్కడ రాజకీయం మాట్లాడట్లేదు వాస్తవ పరిస్థితిని అడుగుతా ఉన్నా డివైడ్ ఎందుకు అడుగుతున్నాం సార్ గ్రామ పంచాయతీలకు సంబంధించిన గ్రామ పంచాయతీలకు సంబంధించిన క్వశ్చన్ ఎందుకు సార్ ఇంత ఊలిక్ పాటు గ్రామ పంచాయతీల ముచ్చటే మాట్లాడుతున్నాయి ఇది గ్రామ పంచాయతీలకు సంబంధించిన క్వశ్చన్ అడిగింది అరే మాకు తెలియదు కదా మీ అంత గొప్పగా మేధావులం కాదు మేము మేము కొద్దిగా అటు ఇటు ఉన్న లైన్ సార్ మాట్లాడతాం మాట్లాడతాం మీకు ఎప్పుడూ అట్లనే ఉంటది మేము ఎప్పుడు మాట్లాడినా మీరు అట్లనే అంటారు మాకు తెలుసు అది నేను గ్రామ పంచాయతీల ముచ్చే చెప్తున్నా రాష్ట్రంలో అందరు తెలుసు సబ్జెక్ట్ ఇది మీరు పద్ధతి కాదమ్మా నేనేమంటున్నానంటే మీరు క్వశ్చన్ వేసారు క్వశ్చన్ నేను అడుగుతున్నా సార్ ఇప్పటివరకు ఈ అసెంబ్లీలో క్వశ్చన్ దాంట్లో రాసినే ఇచ్చిరా మిగతా వాళ్ళు మాట్లాడిన ఏం లేవా అదేనండి క్వశ్చన్ పరిమితం కండి మీరు నేను క్వశ్చన్ కే పరిమితం అవుతున్నా సార్ అవును కటింగ్ కట్ చేసుకుంటేనే పోండి ఇంకా ప్రజా గొంతుకలను కట్ చేయడమే మీ లక్ష్యం కదా ప్రజల సమస్య ఆహా ఓహో అంటే బాగుంటుంది మేము తెలంగాణ రాష్ట్ర సర్పంచులము అని చాలా గర్వంగా తల ఎత్తుకొని చెప్పే సర్పంచులు ఎవరు ఉన్నారంటే మన రాష్ట్ర సర్పంచులే ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మినిస్టర్స్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కొన్ని సందర్భాల్లో గౌరవ ప్రధానమంత్రి గారు నీతి ఆయోగ్ వీళ్ళందరూ కూడా ప్రశంసలు ఇచ్చినారు అధ్యక్ష అనేక అవార్డులు కూడా ఇచ్చినారు ఆదిలాబాద్ జిల్లా తమకు తెలియదు కాదు ముక్రా కే అనే గ్రామం నుంచి నేషనల్ లెవెల్లో నెంబర్ వన్ కేటగిరీలో వచ్చిన మూడు నాలుగు గ్రామ పంచాయతీలలో కే కూడా అక్కడ సర్పంచ్ గారు మహిళా సర్పంచ్ అధ్యక్ష గిరిజన సర్పంచ్ ఆ అమ్మాయి వెళ్ళి చాలా గౌరవంగా తెచ్చుకొని నా టైం కూడా తీసుకొని నాతో కూడా సంతోషంగా ఫోటో దిగిపోయినా తమరి ఆధ్వర్యంలోనే పా చేయబడ్డ పంచాయతీరాజ్ బిల్లు సందర్భంగా దాదాపు రెండు గంటల పాటు అధ్యక్ష నేనే స్వయంగా విషయాన్ని చాలా విశదీకరించి చెప్పడం జరిగింది ఇంత గొప్పగా మాట్లాడిన ఈ సభ్యులు అధ్యక్ష వారు కూడా పరిపాలన చేసినారు సగటున తలసరి ఒక వ్యక్తి మీద వీళ్ళు రిలీజ్ చేసిన గ్రాంటు వీళ్ళు చెప్పే సోకాళ్లు కేంద్రం వీళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు రెండవది రాష్ట్రంలో వాళ్ళే పదిహేను ప్రభుత్వంలో ఉన్నారు నాలుగు రూపాయల అధ్యక్ష పర్ హెడ్ వీళ్ళు రిలీజ్ చేసిన గ్రాండ్ జస్ట్ ఫోర్ రూపీస్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసేది ఆరు వందల యాభై రూపాయల పైచిలు దిస్ ఇస్ ద డిఫరెన్స్ మేము మాట్లాడగలుగుతాం కదా అని చెప్పి గొంతు నొక్కడం మేము ఈ లక్ష్యం ఇవాళ గొంతు నొక్తారని నాకు అర్థం కదా ఎందుకు నొక్కుతారు బ్రహ్మాండంగా మాట్లాడండి అద్భుతంగా మాట్లాడండి మీకు అద్భుతంగా మేం చెప్తాము మన ఇద్దరికన్నా అద్భుతంగా ప్రజలు గమనిస్తారు అధ్యక్ష అనేక రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు అనేక రాష్ట్రాల వాళ్ళు డెలిగేషన్ల రూపంలో వచ్చి పార్లమెంటు డెలిగేషన్లు కావచ్చు సర్పంచ్ల డెలిగేషన్లు కావచ్చు పక్క రాష్ట్రాల నుంచి జిల్లా పరిషత్ అధ్యక్షుల డెలిగేషన్లు కావచ్చు మన గ్రామాలు చూసి తన్మయం చెంది పులకించి ప్రశంసించిపోతూ ఉన్నారు అది వీళ్ళకి జీర్ణం అయితలేదు మీ జమానలో సర్పంచ్లు బాధపడ్డ మాట వాస్తవం ఇవాళ బాధపడతలేదు ఇలా చాలా సంతోషంగా ఉన్నారు గర్వపడుతున్నారు అధ్యక్ష ఒక మాట చాలా సందర్భాలలో నేను చెప్పిన రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ గారికి పంచాయతీరాజ్ సెక్రటరీ గారికి కరోనా లాంటి ఇతర సందర్భాలలో డబ్బులకు కనుక ఇబ్బంది వస్తే అవసరం అనుకుంటే మా మినిస్టర్లవి శాసనసభ్యులవి జీతాలు ఆపను కానీ పంచాయతీ గ్రాంట్ రిలీజ్ ఆపొద్దు అని చెప్పిన అధ్యక్షులు అనేక సందర్భాలు శాసనసభలు కూడా చెప్పిన జియో అరవై రిలీజ్ చేసిన తొంభై రిలీజ్ చేసిన రు జింది అధ్యక్ష కుండ బద్దలు కొట్టి ఇక్కడ శాసనసభలో నేనే చెప్పిన వారి యొక్క అవగాహన రాయిత్యం అంటే చేయగలిగిందేమి లేదు ఏం జరిగేది అధ్యక్ష సింగరేణి కాలరీస్ లేదు కొన్ని గ్రామాలలో క్వారీస్ ఉంటాయి అక్కడక్కడ కొన్ని చోట్ల ఏమీ ఉండదు అధ్యక్ష వాళ్ళకి ఏమీ రాదు రూపాయి నోటు కూడా రాదు ఏం అభివృద్ధి జరగదు అక్కడ జరగడానికి ఆస్కారం కూడా లేదు ఈ పుణ్యాత్మలం ఇచ్చేటోళ్ళు కాదు రూపాయి కూడా ఇంకోటి సభ్యుల యొక్క అవగాహన రాహిత్యం అనుకోవాలన్నా ఏ విధంగా అన్నానో అర్థమవుతలేదు అధ్యక్ష కేంద్రం ఇచ్చే నిధులు మీరు మనం మళ్లించిన రా పదిహేను వేల కోట్ల అధ్యక్ష ఒకటి కాదు రెండు కాదు నవ్వాను అసలు సబ్జెక్ట్ ఏంటంటే గౌరవ శాసనసభ్యులుగా సీనియర్ శాసనసభ్యులు కూడా ఉన్నారు కేంద్రం ఇచ్చే నిధులు అనేది ఉండదు అధ్యక్ష అసలు దెర్ ఇస్ నథింగ్ లైక్ దాట్ ఎస్ రేపో నేను చెప్పబోతా ఉన్నాను మన రాష్ట్రం ఏర్పడే కాడి నుంచి వచ్చినటువంటి ఆర్థిక పరిస్థితులు ఏంటి రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటి ఆ రోజు తమరు ముందే కదా అధ్యక్ష శాసనసభ అతి ఎక్కువ రోజులు జరపాలి అన్ని విషయాలు ప్రజలకు పోవాలి ఇక్కడి నుంచి వేదిక నుంచి మేము చెప్పదలుచుకున్నాం అధ్యక్ష అవన్నీ ప్రార్థించినాం మేము వారు సభ్యులు ఇచ్చేటువంటి ఏ విషయమైనా చర్చకు పెట్టండి గలాటాలు అవసరం లేదు గవర్నమెంట్ ఇస్ రెడీ టు డిస్కస్ ఎనీథింగ్ అని చెప్పినాం ఫైనాన్స్ రాష్ట్రం యొక్క పుట్టుక నుంచి ఇప్పటి వరకు ఎకనామిక్ ట్రెండ్స్ ఏంది రాష్ట్రం ఏంది నిధులు ఏంది బడ్జెట్లేంటి జరిగిన ఖర్చు ఏంది ప్రతి అనా పైసతో సహా లెక్క టేబుల్ మీద పెడతాం అధ్యక్ష తమరు ముందే థ్రెడ్ పేర్ డిస్కస్ చేస్తాం ఆల్ ద మెంబర్స్ ఆర్ మోస్ట్ వెల్కమ్ టు పార్టిసిపేట్ ఇన్ ద డిబేట్ కేంద్రం ఇవ్వటం అనేది ఉండదు అధ్యక్ష ఇక్కడ ఈ దేశాన్ని నడిపే క్రమంలో రాజ్యాంగం సూచించిన ప్రకారంగా రాజ్యాంగ నిర్మాతలు దేశం అవలంబించవలసిన వ్యూహాన్ని అందులో పొందుపరిచిన విధంగా బాధ్యతలను రెండు మూడు రకాలుగా పంచబడ్డాయి అధ్యక్ష ఆ బాధ్యతలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యతలు అధికారాలు చట్టాలు అట్లనే రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యతలు అధికారాలు చట్టాలు చాలా స్పష్టంగా పేర్కొనబడి ఉన్నాయి అందులో భాగంగా ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంటుంది అధ్యక్ష అది స్టాట్యూటరీ బాడీ ప్రతి ఐదు సంవత్సరాలకు బడ్జెట్ ప్రిపేర్ చేసే ముందు అంటే పంచవర్ష ప్రణాళిక ప్రిపేర్ చేసే ముందు సమావేశమై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరిపి మంచేరేజ్ వేసి ఒక రికమెండేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తారు అధ్యక్ష ఆ ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి రికమెండేషన్ ప్రకారంగా కేంద్రం యావత్తు రాష్ట్రాలకు ఈ దేశంలో ఉండే యావత్ రాష్ట్రాలకు ఆ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ అంటారు అధ్యక్ష గ్రాంట్ కాదు యాక్చువల్లీ ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇట్ ఇస్ నాట్ ద మెరిసీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం యొక్క దయా దాక్షిణ్యం కేటాయింపు కాదు రాష్ట్రాల యొక్క రాజ్యాంగ విహితమైనటువంటి రాజ్యాంగ బద్దమైనటువంటి బాజాప్తగా రావాల్సినటువంటి హక్కు అది ఎవరున్నా ఏ ప్రభుత్వాలన్నా భిన్నమైన పార్టీలు అధికారంలో ఉన్నాకి రావాల్సి తీరాల్సింది అంతే ఐదు సంవత్సరాల కోసం ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఇస్తారో దాన్ని ఆటోమేటిక్గా కేంద్రం రిలీజ్ చేస్తూ అవుతుంది కేంద్ర ఆధ్వర్యంలో ఆ ఫండ్స్ ఉంటాయి కాబట్టి రిలీజ్ చేస్తారు అది కేంద్ర పనులు కావదు కేంద్ర డబ్బులు కూడా కావు ఆటోమేటిక్గానే అన్ని రాష్ట్రాలకు యధావిధిగా ప్రతి సంవత్సరం వచ్చేటువంటి డబ్బులు కాబట్టి కేంద్రం ఇవ్వటము అనే ప్రసక్తి ఉత్పన్నమే కాదు మంత్రి గారు మీకు చాలా స్పష్టమైన సమాధానం చెప్పారు అధ్యక్ష వారు ప్రశ్నలకు తావులేదు ఈ ప్రశ్న ఉత్పన్నమే కాదని రైట్ఫుల్లీ ఫుల్లీ ఈ ఆన్సర్డ్ వెరీ రైట్లీ అదే ఇర్రెలవెంట్ క్వశ్చన్ మోస్ట్ ఇరెలవెంట్ అధ్యక్ష ఏం జరిగిందంటే కొన్ని చోట్ల వనరులు ఉంటాయి అధ్యక్ష కొన్ని చోట్ల వనరులు ఉండవు కొన్ని చోట్ల భూముల అమ్మకాలు చాలా ఎక్కువగా ఉంటాయి కొద్దిగా అర్బన్ టచ్ ఉన్న కాడ రిజిస్ట్రేషన్స్లో వాళ్ళకి బాగా డబ్బులు వస్తాయి ఆ గ్రామ పంచాయతీలు ఎక్కడో గిరిజన ప్రాంతాలలో మారుమూల ప్రాంతాలలో అతి తక్కువ భూముల ఉండే ప్రాంతాలలో ట్రాన్సాక్షన్స్ కావు అధ్యక్ష అసలు క్వశ్చన్ అడిగింది గిరిజన సభ్యురాలే ఏజెన్సీ ఏరియాలో భూముల అమ్మకాలు జరగవు కొనుగోలు కూడా జరగవు రూపాయి కూడా రాదా గ్రామ పంచాయతీకి వాళ్ళంతా బీరిపోయి బిత్తరపోయి పోయి ఉండరు అధ్యక్ష ఈ ఇంబ్యాలెన్స్ పోవాలంటే అన్ని గ్రామ పంచాయతీలకు సమన్యాయం జరగాలంటే ఏం జరగాలి అని మేము తలకాలన్నీ బద్దలు కొట్టుకున్నాం అధ్యక్ష ఆషామాషిగా తమాషకు చేసింది కాదు అందుకే రెండు గంటల పాటు ఈ ఇదే శాసనసభలో మేమంతా ఆలోచించిన తర్వాత మేధావులతో చర్చించిన తర్వాత మంత్రివర్గం ఆమోదం పొందిన తర్వాత సభలో చట్టం తెచ్చి పంచాయతీరాజ్ చట్టం తెచ్చి తమ ఆమోదం కోసం ఇక్కడ పెట్టినాం అధ్యక్ష ఆ సందర్భం సందర్భంలో చాలా విపులీకరించి విశదీకరించి అన్ని విషయాలు కుండబద్దలు కొట్టి చెప్పినాం రెండు గంటలు చెప్పిన అధ్యక్ష నేనే దాన్ని మేమేమో వచ్చినా అడిగే అధికారం ఉంది కాబట్టి తిమ్మిని బమ్మి చేస్తాం అంటే అది కుదరదు అధ్యక్ష అట్లా